మన నేత గౌతమ్ గారు ఉన్నారు. సో గౌతమ్ గారు చెప్పండి, ఇక్కడ మనకి ఈవెన్ లిబరలైజేషన్ ప్రాసెస్ తర్వాత ఈవెన్ మన్మోహన్ సింగ్ యొక్క షెడ్యూల్లోనే ఇందులో వ్యవసాయం లేదు. అదేవిధంగా రాష్ట్రం విషయానికి వస్తే ఇటు తెలుగుదేశం పరిపాలనలోనే కాదు కాంగ్రెస్ పరిపాలన కూడా రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం, రైతుల మీద కాల్పులు జరగడం కూడా జరిగింది. సో వ్యవసాయం ఎలక్షన్స్కి వచ్చేటప్పటికి వ్యవసాయం గురించి అన్ని పార్టీలు మాట్లాడడం కాంగ్రెస్ అందుకు మినహాయింపు కాదు. సో కాబట్టి అంచేత చంద్రబాబు నాయుడు గారు తనే అభివృద్ధి చేశారు అనేది ప్రధానంగా చెప్పుకుంటున్నారు. తను ఎన్టీ రామారావు ఉండేటువంటి హయాంలో మాత్రమే ఏమంటారు? ఒకటి ఏంటంటే వ్యవసాయానికి సంబంధించి కాల పరిణామాల్లో అనేక విధానాలని ప్రభుత్వాలు అనుసరిస్తూ ఉన్నాయి. చాలా సందర్భాల్లో ప్రభుత్వాలకు ప్రాధాన్య అంశాలు ఏమిటి అన్నప్పుడు, మనకు వ్యవసాయకు విప్లవం ఉన్నప్పుడు వ్యవసాయం మీద కేంద్రీకరించి మొత్తం బడ్జెట్ని అంతా వ్యవసాయం మీద కేంద్రీకరించి ప్రాజెక్టుల కోసం, ఇరిగేషన్ కోసం, దానికోసం చేసిన పరిస్థితులు, తర్వాత ఇండస్ట్రియలైజేషన్, తర్వాత ఇప్పుడు ఐటీ రంగం మీద పడిన పరిస్థితులు చూస్తాం. ఈ గ్లోబల్ ఫినామినా హరగోపాల్ గారు చెప్పినట్టు ఇవాళ ప్రపంచవ్యాప్తంగా వస్తున్న పరిణామాలు ప్రతి దేశం మీద పడుతున్నాయి. కనుక ఆ దేశాలు ప్రాధాన్యతలు నిర్ణయించుకోవటంలో చాలా తత్రుపాటుని, భయాన్ని కలిగి ఉండటం వల్లే బహుశా ఈ ప్రపంచీకరణ పరిణామాలకు అన్ని దేశాలు లొంగి వాటితో ఉండకపోతే మన దేశాలు అభివృద్ధి ఉండదేమో, మనం వెనుకబడిపోతామేమో మనం అనేటువంటి ప్రాధాన్యతల్లోకి వెళ్ళిపోవటం వల్ల మనకి సాంప్రదాయక పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్కువ పెంచుకోలేని పరిస్థితి వస్తుంది. ముఖ్యంగా కూడా ఉంది ఏంటంటే, యాక్చువల్గా రెండు ప్రాంతాలకు సంబంధించినటువంటి ఒక బయాస్, నిజానికి ఈవేళ తెలంగాణ ఉద్యమం ఇంతేళ్లుగా ఉండడానికి కూడా అది ఒక కారణంగా చెప్తారు. ఎంచేతంటే ఒక ప్రాంతం గ్రీన్ రెవల్యూషన్ వచ్చిందంటే ఎక్కడైతే నీళ్లు ఉన్నాయో ఆ నీళ్లున్న చోట, సాగునీరు ఉన్న చోట ఎక్కువ పంటను తీయగలిగారు, రెండు పంటలు తీయగలిగారు, వచ్చేటప్పుడు వెనకబడిపోయింది. సో దీనికి సంబంధించినటువంటి స్థానిక వనరులని, జల వనరులను ఉపయోగించుకుని చేసేటువంటి వ్యవసాయం మీద దృష్టి పెట్టలేదు కాబట్టి రైతుల్లో 2001 నుంచి ఇప్పటి వరకు కూడా రైతుల్లోను, విద్యార్థుల్లోను, ప్రధానంగా రైతుల్లో రావడానికి, ఆత్మహత్యలు చేసుకోవడానికి ఇది కారణం అనేటువంటి వాదన ఉంది. ఒకటేమిటంటే ఒక ఉమ్మడి రాష్ట్రంలో ఒక్కొక్క ప్రాంతం ఒక్కొక్క రంగానికి సంబంధించి, వ్యవసాయానికి ఒక ప్రాంతం, లేకపోతే ఇండస్ట్రియలైజేషన్కి ఒక ప్రాంతం, మరొక చోట గనులు ఉన్న ప్రాంతం, లేకపోతే ఇంకొక చోట గ్యాస్ ఉన్న ప్రాంతం, ఇట్లాంటి సమిష్టిగా ఉన్నప్పుడు బ్యాలెన్స్ చేసుకుని పరిపాలించుకుని ఉండటం ఒక పద్ధతి. అట్లా కాకుండా దాన్ని రెండు కోణాల్లో చూడొచ్చు. ఒకటి ఆ ప్రాంతమే నీరు వచ్చాయి మా ప్రాంతం రాలేదనే కోణంలో చూస్తే, నీ ప్రాంతానికి నీరు రావడానికి ఉన్న అవకాశాలు ఏంటి, ప్రభుత్వాల ప్రాధాన్యతలు, ఖర్చు, దానికి సంబంధించిన వినియోగం, ఇవన్నీ కూడా బేరీజ్ వేసుకున్నప్పుడు టూ ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. ఒకటి పల్లపు ప్రాంతంలో నీళ్లు వెళ్ళి అక్కడే ప్రాజెక్టులు కట్టడానికో, లేకపోతే అక్కడ ఇరిగేషన్ చేయటానికో తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను ప్రభుత్వం గడించవచ్చు వ్యవసాయం అనుకున్నప్పుడు ఆ అంశం చెందదు. ఇక్కడ ఎగువ ప్రాంతాల్లో, ఎత్తు ప్రాంతాల్లో ప్రాజెక్టులు కట్టి కరెంటు ఖర్చు పెట్టి ఒక ఎకరా నీరు పారించడానికి 10,000 రూపాయల ఆదాయం దాని మీద తీస్తే 15,000 రూపాయలు కరెంటుకు అయ్యే ఖర్చు ఉన్నప్పుడు ప్రభుత్వాల ప్రాధాన్యతలు ఇక్కడికన్నా ఎక్కడైతే సులువుగా తక్కువ ఖర్చుకి ఇరిగేషన్ చేయడానికి ఆస్కారం ఉందో అట్లా చూడొచ్చు, అట్లా అర్థం చేసుకుంటే. కాకపోతే ఇంకొకటి అయితే దాన్ని బ్యాలెన్స్ చేసుకునేటప్పుడు ఏంటంటే ఆ ఖర్చు కూడా వేరే రంగాలను విస్తరించడానికి ఏమున్నాయి, ఇండస్ట్రియలైజేషన్లో ఏ ప్రాంతంలో పెట్టవచ్చు, ఇట్లా చూసుకున్నప్పుడు కూడా మనం ఆ ఆర్గ్యుమెంట్స్ని సైంటిఫిక్గా ఇరిగేషన్ చెప్తున్నటువంటి ఆర్గ్యుమెంట్స్ని మొత్తంగా తీసివేయడానికి లేదు. అది కూడా మనం ఆలోచించాలి. ఇప్పుడు కేసీఆర్ గారు వ్యవసాయం వచ్చింది అంటే ఊరికనే పూర్వం మనం ఏదో సామెత చెప్పారట, ఏదో సరదా సిగరెట్టు, దొరలు సాగు దొరసాలు తాగే సిగరెట్ అన్నట్టు. ఇప్పుడు దొరగారు వ్యవసాయం చేస్తే అద్భుతంగా కనిపిస్తుంది, వేళ ప్రపంచం అంతా పెద్ద మోడల్గా ప్రచారం చేస్తూ ఉన్నారు. దళితులకి, బలహీన వర్గాలకి అంతే అవకాశాలు, అంతే బ్యాంకు లోన్లు, అంతే నీటి సదుపాయాలు, అంతే విద్యుత్ సదుపాయాలు, అంతే మార్కెట్ సదుపాయాలు అందించగలిగితే ఖచ్చితంగా అది మనం ఒక మోడల్గా తీసుకోవచ్చు. అది ఊరికనే చూడటానికి షోకేసులో బొమ్మలాగా ఉండి 60 ఎకరాలకే పరిమితం అయితే దానివల్ల ప్రచారానికి తప్ప మరి ఎందుకు ఉపయోగం? దళిత బీద రైతులకి ఆ మోడల్ వర్కౌట్ కాదంటారు. ఎక్కడండి అసలు వాటర్ లేనివి వాటర్ కాదు కదా. కేసీఆర్ గారు మీరు దయచేసి, గౌతమ్ గారు మీరు ఒకపరి కేసీఆర్ గారు అడ్రస్ చేశారు ప్రెస్ మీడియాకు, మీరు దయచేసి ఒకపరి పోయి మాట్లాడండి. కేసీఆర్ చాలా స్పష్టంగా చెప్పిండు, తెలంగాణ ఉన్న ప్రాంతంలో భూములు అవుతున్నాయో అగ్రామిష్టతో సెలెక్ట్ చేసి ఏ నేలలో ఏ పంట పండుతుంది ఫస్ట్ సెలెక్ట్ చేయాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక చేయాలి. ఆ చేసిన తర్వాత ఆ పంటలు మాత్రమే అక్కడ పెట్టుకుంటట్టు ప్లాన్ చేసి గవర్నమెంట్ నుంచి రెవల్యూషన్ తీసుకొచ్చి వాళ్ళకు ఎడ్యుకేట్ చేయాలనే ఉద్దేశం. అది కేసీఆర్ ఫార్ములా చేయాల్సిన అవసరం లేదు, ఏ ప్రభుత్వం చేయొచ్చు. కేసీఆర్ చెప్పారు, అడ్రస్ లో చెప్పారు ఏ నేలలో ఏ పంట పండుతుంది, ఏ పంట పండితే ఎక్కువ దిగుబడి వస్తుంది, ఏ పంటకు లాభం వస్తుంది, అది మొత్తం చేయాలి. ప్రభుత్వాలు వైఫల్యం చెందినవి, ఆ ప్రయత్నం చేస్తే కరెక్ట్ ఖచ్చితంగా రైతులకు అందరు లాభం అవుతుంది. నా ఒక 60 ఎకరాలు 100 ఎకరాలు ఉన్న కమతాలకే కాదు, డెఫినెట్ గా చిన్న రైతులకు కూడా ఏ ఏ పంట పెట్టుకుంటే లాభం అవుతుంది చేయాలని చెప్పి అడ్రస్ చెప్పారు ప్రెస్ లో. కేసీఆర్
వ్యవసాయం దండగంటారు రవీంద్ర ఎందుకంటే ఆయనకి లోన్ 1 కోటి రూపాయలు పెట్టో ఇప్పుడు 1 కోటి రూపాయలు ఎవరి దగ్గర ఏ రైతుల దగ్గర ఉండో సామాన్యుడైన పక్కన జాంతానే మాకు ఇప్పుడు అవసరం లేదు ఆ సబ్జెక్ట్ పక్కన పెట్టండి మాకు ఇప్పుడు వ్యవసాయం కావాలి ఎందుకు వచ్చింది ఇంత తిననీకి తిండి లేదు అన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా కేసీఆర్ లాంటి వాళ్ళు ఇప్పుడు కేసీఆర్ గారిని అక్కడికి వెళ్ళి అలాంటి భూములు అన్ని ఉండి వాటిని అన్నింటినీ సస్యశ్యామలం చేయమని పోలిక విచిత్రంగా ఇక్కడ ఏంటంటే ఇద్దరు పాలకులు ఒకటి వైఎస్ రాజశేఖర రెడ్డి చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేసినప్పుడు రైతులను చూసిన విధానం ఇక్కడ ఏంటంటే కేసీఆర్ ఆయన ఇక్కడ పాలకుడు కాదు రైతు అంటే ఇక్కడ నాయకుడు గాను రైతు గాను చేసినట్టు ఇక్కడ రైతు పాత్రను అక్కడ ఉండేటువంటి వేరే రైతుతో పోల్చాలి తప్ప అక్కడ ఉండేటువంటి పాలకులతో వాళ్ళు అంటే వాళ్ళు రైతుకి ఏ విధమైన ఇచ్చారంటే వాళ్ళు పోల్చొచ్చు ఇంకా గవర్నమెంట్ రాలేదు వచ్చిన తర్వాత ఆయన టెస్ట్ చేయాల్సిన అవసరం ఏమంటారు అంటే కేసీఆర్ గారు అదే చెప్పారు ఇంతకుముందు గత పాలకులు అగ్రికల్చర్ ను మొత్తానికి విస్మరించారు కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ వచ్చినాయి అట్లా కాకుండా ఇక్కడ రైతాంగాన్ని డెవలప్ చేసే అవకాశం ఉన్నది అవకాశాన్ని కూడా ఇప్పుడు సార్ ఏం చెప్పారు ఎక్కడైతే పల్లె ప్రాంతం ఉందో అక్కడనే ప్రాజెక్టులు కడితే వైబుల్ అయితే ప్రభుత్వానికి వైబుల్ అవుతుంది అని పోయినాడు అది కరెక్ట్ కాదు ఎందుకంటే ఇక్కడ ఫ్రీ కరెంట్ ఇస్తామని చెప్పారు ఓకే చంద్రబాబు నాయుడు తర్వాత చెప్పాడు ఫస్ట్ రాజశేఖర చెప్పారు ఇప్పుడు ఎట్లాగో ఫ్రీ కరెంట్ ఇస్తున్నాం ఫ్రీ కరెంట్ ఇచ్చిన దాంట్లో ఏమవుతుంది రైతులే ఇక్కడ బోర్ వేసుకోవాల్సి వస్తుంది మోటార్ ఫిక్స్ చేసుకోవాల్సి వస్తుంది అన్ని ఒకటి ఒక బోర్ కాదు 10 బోర్లు వేసుకోవాల్సి వస్తుంది అలా పడితే 2 బోర్లు పడతాయి పడాయి కాబట్టి అదే ప్రభుత్వమే ఆ కరెంట్ భరించేది ఉందో లిఫ్ట్ ద్వారా ఫ్రీ కరెంట్ ఇస్తుందో కదా అదే లిఫ్ట్ ద్వారా లీలు ఇస్తే డెఫినెట్ గా రైతులకు లాభం అవుతుంది రైట్ ఓకే హరగోపాల్ గారు ఇప్పుడు ఒక వ్యవసాయానికి సంబంధించినటువంటి 2 అంశాలు ఒకటి ఫీజబిలిటీ ఒకటి అంటే పలానా చోట వ్యవసాయంలో పెట్టుబడి పెడితే పలానా ప్రాంతాల్లో కానీ ఒక సారవంతమైన ప్రాంతాల్లో కానీ పెట్టుబడులు పెడితే వచ్చేటువంటి దిగుబడిని ఒకటి చూసుకోవడము లేదా ప్రజల అవసరాలు రెండింటిని ప్రధానంగా వ్యవసాయ ప్రధానంగా ఉన్నటువంటి మన దేశంలో సో ఫీజబిలిటీని ప్రధానంగా పెట్టుకుని చూడడం వల్ల ప్రయోజనం ఉంటుందా లేకపోతే అన్ని ప్రాంతాలలోనూ వ్యవసాయం సాగాలనే విధానం సరైందా మీరు అగ్రికల్చర్ ఒక ఎకనామిస్ట్ గా ఒక చెప్పండి సతీష్ చంద్ర గారు ఇప్పుడు ఇది చర్చ వ్యవసాయ రంగం మీద జరిగితే ఈ చర్చ సరే ఇలాగే ఒకరికొకరు విభేదించుకుంటూ చంద్రబాబు నాయుడు లేకపోతే నా దృష్టిలో మనము ఏ నమూనాని 1991 చాలా ఆశ్చర్యపోవడం ఏంటంటే మొన్న డబ్ల్యూటీఓ మీటింగ్ జరిగినప్పుడు మన దేశ ప్రతినిధి ఎవరైతే అక్కడికి వెళ్ళాడో ఆయన అమెరికా వాళ్ళ మీద వాళ్ళ కాళ్ళ నిలబడి మేము వ్యవసాయ రంగానికి సబ్సిడీ ఇస్తాము ఆ సబ్సిడీని ఎలాగైనా మీరు అంగీకరించండి అని చెప్పి మూడున్నంత బ్రతలాడుతున్నారు ఎట్టు బ్రతలాడుకోవాల్సి వచ్చింది ఒక వ్యవసాయ దేశం ఒక ప్రతినిధి అక్కడికి వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడి బేరాలు చేసి మాకు మాకు సబ్సిడీ ఇస్తాము అని అంటే ఎంత దుర్మార్గం అని చెప్పలేదు అంటే దేశ సార్వభౌమ అధికారాన్ని అక్కడ తాకట్టు పెట్టి అంతర్జాతీయ డబ్ల్యూటీఓ దగ్గరికి వెళ్ళి మా దేశంలో ఉండే రైతులకు మేము సహాయం చేస్తామని వాణి బ్రతలాడి అసలు ఇది ఏమర్థం అసలు ఇది అసలు ఈ మోడల్ ఎందుకు తీసుకొచ్చినట్లు అసలు అంటే దీనికి అర్థం ఉందా అసలు 60-70% మంది ప్రజలు వ్యవసాయ రంగం మీద ఆధారపడితే 2% మంది ప్రజలు ఉన్నటువంటి అమెరికాతో దగ్గరికి వెళ్ళి వారికి వ్యవసాయం వారికి వ్యవసాయ ప్రాధాన్య దేశం తానే కాదండి అసలు మన దేశంలో వ్యవసాయ ప్రాధాన్య దేశం అయినప్పుడు మీరు అసలు అంతర్జాతీయ రంగంలో ఒడంబడికలు చేస్తున్నప్పుడు మీకు గుర్తుండాలి కదా అసలు వ్యవసాయ దేశాన్ని తీసుకెళ్ళి అక్కడ పెడితే డబ్ల్యూటీఓలో అసలు వాడు వ్యవసాయ రంగానికి సబ్సిడీ ఇవ్వద్దంటున్నాడు చంద్రబాబు నాయుడు గారికి అసలు చెప్పినప్పుడు ఆయనకు అర్థం కాలేదు కానీ చంద్రబాబు నాయుడు గారి ఎక్స్టెన్షన్ సర్వీసెస్ తీసి పారేశారు వారు తీసి పారేయమని ప్రపంచ బ్యాంకులు ఒత్తిడి పెడితే మొత్తం ఎక్స్టెన్షన్ ఆఫీసర్ అంతా తీసేసి ప్రైవేట్ కన్సల్టెన్సీ పెట్టుకోమన్నారు సబ్సిడీస్ లేవు తర్వాత అగ్రికల్చర్ ప్రైసెస్ ఏవైతున్నాయో ఇప్పుడు ఆంధ్ర ప్రాంతంలో 2 క్రాప్లకి నీళ్లు వస్తున్న ప్రాంతంలో క్రాప్ హాలిడే డిక్లేర్ చేశారు మేము పంటలు పండించమని పండిస్తే మాకు నష్టం ఎక్కువ కాబట్టి పంటలు పండించకపోతేనే మేము బ్రతుకుతామని ఆంధ్ర ప్రాంత రైతులు అన్నారంటే నీళ్లున్న ప్రాంతంలో కూడా రైతు పంటలు పండిస్తే మన కనీసం గౌరవప్రదమైన జీవితం వస్తుందని కూడా అనుకోవడం లేదు అంటే వ్యవసాయ రంగము సంపూర్ణంగా ఒక సంక్షోభంలో ఉంది సరే కేసీఆర్ గారు ఏదో ఆయన అది కమర్షియల్ క్రాప్ ఇది కేసీఆర్ పండించింది కమర్షియల్ క్రాప్ అంతటా కమర్షియల్ తాడి పంపిణీ పండించే చోట మీరు వరి పండించే చోట కమర్షియల్ క్రాప్ ఎట్లా సాధ్యం అవుతుంది అసలు
వరిని మీరు పండించే పద్ధతి అవుతుంటే దానికి మన ఆంధ్ర ప్రాంత రైతులకు కానీ తెలంగాణ వరి పండించే వాళ్ళు చాలా అనుభవం ఉంది, వీర సంవత్సరాల పంట. కానీ వరి కమర్షియల్ క్రాప్ కాదు, మీరు కమర్షియల్ క్రాప్ గా పత్తిలాగా మీరు వరి ధాన్యం ధర పెరిగితే మొత్తం దేశం అంతా తిండి దొరకదు ఎవరి. కనుక అనడం ఏంటంటే మొత్తంగా ఆర్థిక విధానం ఏదైతుందో ఒక వ్యవసాయ దేశం పారిశ్రామిక దేశాన్ని బ్లైండ్ గా గుడ్డిగా అనుకరించాం. ఆ అనుకరించడం వలన 2.5 లక్షల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు అని వాళ్ళు మర్చిపోకూడదు. ఆ ఆత్మహత్య చేసుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే మీరు వ్యవసాయ పంటలు తర్వాత అందరికి పనికొచ్చేటువంటి వారి తరచు పండించే ప్రాంతాలని మన కమర్షియల్ క్రాప్ పత్తి పండించండి, మీరు అది పండించండి, లాభాలు వస్తాయండి, లాభాల కూడా పంటలు పడతాయండి. మనుషుల ఆకలి, మనుషుల అవసరాలు, వారి అవసరాలను కాకుండా మీరు లాభాలు వచ్చే పంటలు పండించామంటే వాళ్ళు పత్తి పండిస్తే ఆ పత్తి ధర పెరిగాక ఒకసారి పడిపోవడం వలన అంతర్జాతీయంగా 2.5 లక్షల మంది ఆత్మహత్య చేసుకున్నారు అని ఎంత త్యాగం చేయవలసి వచ్చింది రైతులు. కనుక నేను అనడం ఏంటంటే ఈ దేశము ఇప్పటికైనా సమూలంగా మనం ఆలోచించవలసి అంటే ఏ ఆర్థిక నమూనా మన దేశానికి పనిచేస్తుంది. ఏదో ఆ దేశం ఈ దేశం కాదు. డబ్ల్యూటీఓ నుంచి బయటకు రావాల్సింటే మనం అటాక్ చేసేస్తే మేము బయటకు వెళ్ళిపోతాం, మా దేశాన్ని మేము మా ఇష్టం వచ్చినట్టు అభివృద్ధి చేసుకుంటాం అనేటువంటి ఒక పద్ధతి ఉంటే తప్పించి సార్వభౌమ అధికారాన్ని మనం అసెంట్ చేసి అమెరికా కాదు ఎవరు కాదు మీరు చెప్పిన మాట మీరు మా దేశానికి ఏం కావాలో మేమే నిర్ణయించుకుంటామని మళ్ళీ మన సావరించి మనం తిరిగి పొందితే తప్పించి వ్యవసాయ రంగాన్ని మనం మారుస్తాం అది చేస్తామంటే అది సాధ్యమయ్యే పని కాదు. చరిత్ర ఒక రకంగా ఒక వక్రీకరణ చెంది ఒక చెప్పు ముందుకుపోయింది. దీన్ని మార్చడం అనేది ప్రజలు మొత్తంగా సామూహికంగా చెందిన సూచ్యమాలు చేస్తే తప్పించి ఈ ఉన్న నమూనాను మార్చడం చాలా సాధ్యం. చంద్రబాబు నాయుడు, కేసీఆర్, రాజశేఖర్ రెడ్డి సమస్య కాదు. ఓకే, మనం ఒక దుర్మార్గమైనటువంటి ఆర్థిక నమూనాలోకి మనం తెలియకుండా దాన్ని తెలియకుండా కానీ వాళ్ళకి తెలుసు పైన వాళ్ళకు దాన్ని పోయి మనం దాంట్లో దూరాము. దూరిన తర్వాత దాని నుంచి బయటకు రావడం అది లాటిన్ అమెరికాలో ఎట్లయితే మొత్తంగా పెద్ద పెద్ద రెవల్యూషన్స్ వచ్చేసి అమెరికా వాళ్ళని బయటకు వెళ్ళిపోమని చెప్పే దాకా చేస్తే తప్పించి మనకు అది సాధ్యం కాలేదు. కనుక ఆర్థిక నమూనా ఇప్పుడున్న ఆర్థిక నమూనాలో వ్యవసాయ రంగంలో లాభసాటిగా వ్యవసాయ రైతులు గౌరవంగా బ్రతికేది సాధ్యమా? నా అవగాహన మేరకు ఇది సాధ్యం కాదు. ఓకే, థ్యాంక్ యూ హరిగోపాల్. ఇది యాక్చువల్గా వ్యవసాయ రంగం అనేది అమెరికాని గుడ్డిగా అనుకరించడం వలన లేకపోతే డబ్ల్యూటీఓ నుంచి బయటకు రాకుండా ఉన్నంత కాలం కూడా మనం మన రాష్ట్రంలో ఉండేటువంటి కానీ దేశంలో ఉండేటువంటి రైతు కానీ బాగుపడేటువంటి అవకాశం లేదు. అట్లాగే రాష్ట్రంలో ఈవెన్ నీళ్లు ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా రైతులు ఆత్మహత్య చేసుకోవడానికి ఈ విధానాలే ప్రధానమైనటువంటి కారణం అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు కానీ మరొక పాలకుడు కానీ ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళు ఈ విధానాన్ని ముందుకు తీసుకుపోయి రైతుని ఏమాత్రం పక్కన పెట్టుకోకుండా కేవలం వాణిజ్య ప్రధానమైనటువంటి పంటల్ని వాణిజ్యానికి ప్రాధాన్యం ఇవ్వడం వల్ల ఈ స్థితి వచ్చింది అనేటువంటిది విశ్లేషకుల అభిప్రాయం. ఇక ఈనాటి డిస్కషన్లో మరో టాపిక్ వెళ్ళినట్టయితే రాహుల్ గాంధీ ఏ బాధ్యతలు ఇచ్చినా చేపడతాను, నిన్నటి వరకు అధికారం అంటే విషంతో సమానం అన్నటువంటి ఆయన అవసరమైతే ఆ విషం స్వీకరించడానికి కూడా సిద్ధంగా ఉన్నట్టున్నారు. ప్రధాని అభ్యర్థిని ప్రజలే నిర్ణయిస్తారు అనేటువంటి అంశంతో ఉన్నారు. సో ఈ ప్రధానికి సంబంధించిన అభ్యర్థిని ప్రజలే నిర్ణయిస్తారంటే పార్టీ నిర్ణయించడానికి ముందు ప్రజల పేరును వాడుకుంటున్నారా ఎట్లా? ఒకటి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రాహుల్ గాంధీ యాజ్ ఏ వైస్ ప్రెసిడెంట్గా జాతీయ స్థాయిలో రాష్ట్ర దేశాన స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహిస్తారు అనేటువంటి ఒక వాతావరణం దేశం అంతా వచ్చినప్పుడు ప్రజల నుంచి కానీ లేదా పార్టీ శ్రేణుల నుంచి కానీ ఖచ్చితంగా పార్టీ నాయకుడు ప్రధానమంత్రి కావాలనే ఉత్సాహాన్ని వెలుబుచ్చడం అనేది సహజం. దాంట్లో భాగంగా కార్యకర్తలు కానీ నాయకులు కానీ లేదా దేశ ప్రజలు కాంగ్రెస్కు అనుకూలంగా ఉండేటువంటి ప్రజలు రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా మా ఎంపికలో ఉండటం ఉండాలి అని కోరుకోవటంలో పెద్ద ఆశ్చర్యం లేదు. దానికి ఆయన పార్టీగా బాధ్యత తీసుకోవాలి కనుక పార్టీ శ్రేణులు కానీ ప్రజలు కానీ ఆశిస్తున్న దాన్ని బరువు కానీ బాధ్యత కానీ అది మొయ్యాలి కనుక రాహుల్ గాంధీ అనివార్యంగా నేను ఏ బాధ్యతనైనా స్వీకరిస్తానని చెప్పడం కూడా పెద్ద తేడా ఏం లేదు. ప్రజలు ఆశించడానికి కానీ కార్యకర్తలు ఆశించడానికి కానీ ఆయన చెప్పడానికి మధ్య పెద్ద వైరుధ్యం ఏమీ కనిపించట్లేదు. ఓకే, ఇంతవరకు ప్రధాని అభ్యర్థిని బీజేపీ స్ట్రైట్గా ప్రకటించేసి మనం ఇంకా కాంగ్రెస్ అభ్యర్థిని అట్లాగే ఈయనే కావచ్చు అని వన్ బై చెబుతున్నారు తప్ప ఆఫీషియల్గా డిక్లేర్ చేయకపోవడం వెనకాల ఏమైనా అంతర్యం ఉందా?